అంటాం. రెండవ విషయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఇది బర్నింగ్ టాపిక్, గత ఓపికతో ఉండండి, వివరం తెలుసుకోండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, ఇది ఎవరు చెప్పారు? యేసు ప్రభు యొక్క గ్రేట్ కమాండ్మెంట్, అది ఆజ్ఞ, ప్రభు ఆజ్ఞ. ఈ ప్రభు ఆజ్ఞ తప్పడానికి, తిరస్కరించడానికి, ఎదురించడానికి ఆయన శిష్యుడికి ధైర్యం ఉంటుందా? ఒక సందర్భంలో మనందరికీ తెలుసు, పేతురు గారు యేసు ప్రభు చెప్పాడు, నేను ఎరుసలేం పడతాను, శాస్త్రుల చేత, పరిచయుల చేత హింసించబడతాను, సిలువేయబడతాను అంటే ఆ దుఃఖాన్ని, వేదన తట్టుకోలేక పేతురు చేయబట్టుకొని ప్రభువా ఇది నీకు గౌరవం కాక, అంటే ఆయన కార్యములకు పేతురు అడ్డు తగిలితే వెంటనే ఎంత తిరిగి సాతానాన వెనకపో అన్నాడు యేసయ్య. పేతురు శిష్యుడే, కలిసే ఉన్నాడు, కలిసే భోజనం చేశాడు, కానీ అభ్యంతర కారణమై ఉన్నప్పుడు పక్కకు పోమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రధానమైన ఆజ్ఞను శిష్యులు తిరస్కరించి చేస్తారా? చేయరు. అయితే ఇందులో మరణం ఉంది, ఏదో ఉంది, లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఆ ధైర్యం ఎవరికి లేదు, ఇది ఆర్సీ మోడ్ పెట్టింది కాదు. అర్థమైందా? యేసు ప్రభు చెప్పింది చెయ్యాలా వద్దా, ఈ కుమార్ ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడి యేసు ప్రభు చెప్పిందే మనం చేయాలి, చేయకపోతే పరలోకం లేదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకం చేరడు, కానీ నీవు చెప్పు మాటల ప్రకారము చేయువాడే పరలోక రాజ్యం చేరుతాడు. సో ఆయన చెప్పిన మాట ప్రకారం చేయకపోతే అపోస్తలులకు కూడా పరలోకం లేదు. అయితే మరి యేసు నామంలో బాప్తిసం కనబడ